హాయ్ అండి, వెల్కమ్ టు రోజాస్ క్రియేటివ్ ఛానల్. ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈ ప్లవనామ సంవత్సరం మనందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరం విశేషతను అలాగే దీని గురించి మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాము అనేది ఇవాళ మీకు ఈ వీడియో రూపంలో చూపించబోతున్నాను. చైత్రమాసంలో శుక్లపక్షం మొదటి రోజు అయిన పాడ్యమ రోజు ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటాము. ఉగాది రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తరువాత తలారా స్నానం చేసి వెంటనే సింహద్వారం అయిన మెయిన్ గుమ్మానికి పూలు మావిడాకులతోటి అలంకరించుకోవాలండి, తోరణాలు కట్టుకోవాలి. తర్వాత గడపకు పసుపు కుంకుమలతో అలంకరించి లక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. తర్వాత దీపాన్ని గుమ్మానికి రెండు వైపులా కూడా పెట్టుకుని దీపం దగ్గర పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడము, అలాగే పూలదండలు వేయడము, అలాగే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడము లాంటి చిన్న చిన్న పనులు పిల్లలకు అప్పచెప్తే గనక వాళ్ళకి మన సాంప్రదాయాలు అలవాటు అవడమే కాదండి, మన సాంప్రదాయాల పట్ల గౌరవం కూడా ఏర్పడుతుంది. అలాగే గుమ్మానికి రెండు వైపులా కూడా దీపాలను అలంకరించి వెలిగించి అలాగే పూలు వేసి ఒక చిన్న బెల్లముక్క నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోవాలి. గడప పూజ అయిన తర్వాత వేప పువ్వు పచ్చడి చేసుకుంటున్నాను. దానికోసం ముందుగానే మామిడికాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే చింతపండుని కూడా బాగా నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అండి, అది గుజ్జు తీసి పెట్టుకున్నాను. తర్వాత కారం కూడా ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా వేసుకుని తర్వాత బెల్లం పొడి అండి, ఇది బెల్లం పొడి వేస్తున్నాను. తర్వాత అస్సలైందండి మన వేప పువ్వు, ఇది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే వేప పువ్వులు ఇలా రేకులు తీసి వేసుకుంటాను. చాలామంది పువ్వు పళ్ళంగా వేసుకుంటారు కూడాను. ఎలాగైనా మన ఇష్టం అండి, మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవండి, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇంకా టేస్ట్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా అరటిపండు అండి, ఇది వేయడం వల్ల చిక్కగా ఉంటుంది, ఉగాది పచ్చడి చిక్కగా ఉంటుంది. తర్వాత వేపుడు శనగపప్పు అండి, ఇది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే బెల్లం వేసాం కదా, దానికి కొంచెం నీరు వస్తుంది, అప్పుడు ఇంకొంచెం పలచబడుతుంది. ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ముఖ్యంగా ఈ ఉగాదికి కావాల్సింది ఉగాది పచ్చడేనండి. దీనితో పాటుగా నేను చలివిడి, పానకం, అలాగే మామిడికాయ పులిహార, ఇంకా పాయసం కూడా చేస్తున్నానండి. ఉగాది పచ్చడి షడ్రుచులతో చేయడానికి కారణం ఏంటంటే జీవితంలో సుఖ సంతోషాలు కష్ట నష్టాలు సమానంగా స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుందండి. పురాణాల ప్రకారం చూసినట్లయితే బ్రహ్మదేవుడు ఈరోజే విశ్వాన్ని సృష్టించాడటండి. ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం. ప్లవం అంటే అర్థం ఏంటంటే దాటించినది అని అర్థమండి. దుర్భిక్షమైన ప్రతికూలతలను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని అర్థం ఇందులో ఉందండి. వికారినామ సంవత్సరము కరోనా మహమ్మారితో చాలా ఆరోగ్య సమస్యలను చాలా ఇబ్బందులను ప్రతి ఒక్కరికి మిగిల్చింది. అయితే ఈ సంవత్సరం, ఈ ప్లవనామ సంవత్సరం తన పేరును సార్థకం చేసుకుంటూ మనల్ని ఈ సమస్యల నుంచి
దాటిస్తుందని కోరుకుందాం. ఈ ఉగాదిని పురస్కరించుకుని మా ఇంట్లో నేను చేసుకున్న పూజా విధానాన్ని ఇప్పుడు మీరు చూడండి. చూసారు కదా, ఈరోజు నూతన తెలుగు సంవత్సరాది అయిన ప్లవనామ సంవత్సరం రోజు నేను చేసుకున్న పూజా విధానం. ఈ సంవత్సరం అందరికీ ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు.